సినీ నటుడు కమెడియన్ పృథ్వీరాజ్ అయితే మాత్రం చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్పారు మరోపక్క తన అభిమానాన్ని అయితే చాటుకున్నారు మొగల్తూర్ రారాజు వెండితెర రారాజు చిరంజీవి అన్నయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ అయితే మాత్రం తన అభిమానాన్ని చాటుకున్నారు ఇక చిరంజీవి బర్త్డే వేడుకల్లో పాల్గొన్న పృథ్వీ అయితే మాత్రం గత వైసీపీపై కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ప్రపంచం ఉన్నంతవరకు కూడా చిరంజీవి గుండెల్లోనే ఉంటారని చెప్పారు చిరంజీవి ఆత్మాభిమానం కల వ్యక్తి అని చెప్పారు మరోపక్క చిరంజీవి మెగా బ్రదర్స్ అయితే మాత్రం ఏదైనా సరే ఎవరిపై ఎవరైనా సరే విమర్శలు చేస్తే వారి కర్మ అని వదిలేస్తారు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకున్నారు వారి పాపను వాళ్లే పోతారని అనుకునే వ్యక్తులు అని చెప్పేసి పృథ్వీ చెప్పడం జరిగింది మరోపక్క తనది వెస్ట్ గోదావరి పక్కన తాడేపల్లి గూడెం అని చెప్పారు మరోపక్క చిరంజీవిదేమో మొగల్తూర్ అని చెప్పడం జరిగింది పక్కపక్కనే ఉంటాం మరోపక్క వైసీపీపై కూడా సెటరికలుగా మాట్లాడారు మన పార్టీకి పదకొండు సీట్లు వచ్చాయి పదకొండు ప్లస్ పదకొండు కలుపుకుంటే ఇరవై రెండు ఇరవై రెండు అన్న మెగాస్టార్ చిరంజీవి బర్త్డే అని చెప్పేసి పృథ్వీ సెటరికలుగా మాట్లాడారు మరోపక్క ప్రపంచం ఉన్నంత వరకు చిరంజీవి మన గుండెల్లోనే ఉంటారని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ఒక పెద్ద ఆయన ఆయన్ని ఒక ప్రశ్న అడగటం జరిగింది మీకు చిరంజీవి ఏమి ఇచ్చారంటే ఇచ్చేది ఇబ్బంది ఒక మరొక కొద్ది రోజుల్లోనే తేలిపోతుంది నాకైతే మాత్రం మెగా ఫ్యామిలీ నుంచి ఒక మంచి గిఫ్ట్ వస్తుంది త్వరలోనే వస్తుందని చెప్పేసి పృథ్వీ అయితే మాత్రం కొంచెం ఈ ప్రశ్న దాటవేసే విధంగా చెప్పారు పక్క నవ్వుతూ మరికొద్ది రోజుల్లోనే ఆ గిఫ్ట్ రాబోతుందని చెప్పేసి మరి ఆ గిఫ్ట్ ఎవరెవ్వబోతున్నారు ఇటు చిరంజీవి మెగాస్టార్ మెగా ఫ్యామిలీ నుంచి అటు ఆంధ్రప్రదేశ్ నుంచి ఏమైనా నామినేటెడ్ పోస్టులు రాబోతుంది అనేది అందరూ ఎదురు చూస్తున్నటువంటి అంశం